నాన్నగారైన తంగిరాల ప్రభాకర్ గారి ఆరోగ్యంతి నాన్నగారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. రాజకీయ చరిత్ర గురించి ఒక సామాన్య కార్యకర్తగా ఆయన జీవితం ప్రారంభమై ఒక పక్కన లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటూనే మరి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళటం, అదేవిధంగా ఆయన సేవలు, ముఖ్యంగా ఆయన ఎటువంటి కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగారు వాటి గుర్తుంచుకొని ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గానికే ఆయన జీవితాంతం మరి సేవలు అందించారు. ముఖ్యంగా మరి ఎప్పుడైతే నందిగామ సీట్ రిజర్వ్ అయిందో మరి ఉమా గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే కావటం, మరి 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి నిత్యం పోరాడుతూనే ప్రజల్లో ఒక మంచి నాయకుడు. రెండోసారి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా మరి ప్రమాణ స్వీకారం చేయకుండానే మన మధ్య నుంచి దూరంగా వెళ్ళారు. ఆయన మన నుంచి దూరంగా వెళ్ళి 6 సంవత్సరాలు అయినా కూడా మీరందరూ కూడా ఆయన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానానికి అదేవిధంగా అదే అభిమానంతో నన్ను కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తంగిరాల ప్రభాకరరావు గారు ఆరోవర్ధం జరుపుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర పేద వర్గాల కోసం ఎస్సీ బీసీ మైనార్టీ రైతాంగ సమస్యల మీద, రైతు కూలీల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రంగిరాల ప్రభాకరరావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ప్రభాకరరావు గారు కార్యకర్తగా ప్రారంభం చేశారు. పరిటేల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి కష్టపడి మరి ఆ రోజుల్లోనే లా చదువుకోవటం అంటే, లాయర్ అవ్వటం అంటే చాలా గొప్ప విషయం. తల్లిదండ్రులు కష్టపడి మరి ఆయన్ని ఉన్నత చదువులు చదివేయటం, మరి అంతకుముందే మరి ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉండటమే కాకుండా వీర్లపాటు ఎంపీపీగా జడ్పీటీసీ అభ్యర్థిగా మరి అక్కడ గెలవటం, అదేవిధంగా అటు వీర్లపాటు కానీ కంజీచర్ల కానీ చందలపాటు నందిగామ ఈ ప్రాంతాల్లో జగ్గేపేట నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలో రంగిరాల ప్రభాకరరావు గారికి తెలియని రైతు లేడు, కూలీ లేడు. ఏ పేదవాడు సామాన్యుడు ఎదురుపడ్డా రే ఇగో 50 రూపాయలు తీసుకో పుస్తకం అనుకో చదువుకో తీసుకట్రా కట్రా తీసుకట్ట అని అరిసేవాడు. ఏ సామాన్యుడు వచ్చినా సైకిల్ ఎక్కేవాడు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎవరొచ్చినా ఆటో ఎక్కేవాడు, స్కూటర్ ఎక్కేవాడు, నడిచి వచ్చేవాడు. పేదవాడి కష్టాల్లో ఉన్నాయంటే ప్రభాకరరావు గొంతు ఉండేది. అసెంబ్లీలో కూడా ఒక సింహంలాగా పోరాటం చేసేవాడు. డీడీఆర్సీ మీటింగుల్లో నాతో పాటు వచ్చి నా మీద దాడి చేయాలి, నా మీద నన్ను తిట్టాలనే విశ్వప్రయత్నం ఎదురుపార్టీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద సింహంలాగా వేసేవాడు. బాబు గారిని కానీ చంద్రబాబు గారిని కానీ పార్టీని కానీ మన నాయకులను కానీ ఎవరో ఏమన్నా కూడా మరి కంచు కంఠంతో ఆయనకున్న సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా స్వర్గీయ దేవినేని రమణ గారు, స్వర్గీయ తంగరాయల ప్రభాకరరావు గారు ఈ ప్రాంత రాజకీయాల్లో కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ మొన్నే రమణ గారిని గుర్తు చేసుకున్నాం, మళ్ళీ ఈరోజు తంగిరాల ప్రభాకర్ గారి వర్ధంతిలో పాల్గొన్నాం. మనందరం కూడా వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలి. ఎందుకంటే రమణ గారు 94లో ఈ ప్రాంత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కార్యకర్తగా నాయకుడిగా శాసనసభ్యుడు అయినప్పుడు ప్రభాకరరావు గారు ఎంతో కష్టపడి ఎన్నికల ప్రచారంలో తిరిగారు. దగ్గర దగ్గర రమణ గారితో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చివరి రోజు కూడా తాటిగుమ్మలో అందరం కూడా కలిసి అక్కడ భోజనం చేసాం. ఆ వేర్లపాడు కార్యక్రమాల్లో తిరిగి రమణ గారు, నేను, ప్రభాకరరావు గారు, ఆ మండల నియోజకవర్గ నాయకులందరం కూడా ఆ రోజు రమణ గారితో కలిసి తాటిగుమ్మలో భోజనం చేసాం. రమణ గారి మరి మరణం తర్వాత నేను 2 సార్లు ఎన్నికల్లో ప్రచారంలో నాతో పాటు ప్రభాకరరావు గారు ముందుండి నాతో పాటు నడిపించారు, నాతో పాటు కలిసి పనిచేశారు. మరి ప్రజా సమస్యల పట్ల నిమ్మోటంగా చెప్పాలనుకునేది ధైర్యంగా నిమ్మోటంగా చెప్పే వ్యక్తి తంగిరాల ప్రభాకరరావు గారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా నిలిచిన అవకాశం వచ్చినప్పుడు ఏకగ్రీవంగా పార్టీ అంతా కూడా తంగిరాల ప్రభాకరరావు గారి పేరు ప్రతిపాదించటం, ఆయన
మరి శాసనసభ్యుడిగా ఆయన వాగ్దాటితో ఆయనకి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు నిజాం హాస్పిటల్లో కుటుంబ సభ్యులు మేము అందరం కూడా చేర్చాం. సభలో బాబు గారిని పార్టీని ఎవరో తిడుతున్నారని తెలియగానే డాక్టర్లని లెక్క పెట్టకుండా ఆరోగ్యాన్ని లెక్క పెట్టకుండా బయటికి వెళ్తే మేము పర్మిషన్ ఇవ్వని డాక్టర్లు చెప్పినప్పుడు కూడా అవన్నీ తోసేసి పక్కన పెట్టి శాసనసభకు వచ్చి మాట్లాడిన వ్యక్తి ప్రభాకర్రావు గారు. మళ్ళీ అదేవిధంగా రెండోసారి కూడా అనారోగ్యంగా ఉన్నప్పటికీ బస్సులో తిరిగి ప్రచారం చేశాడు ఆయన నియోజకవర్గంలో. బస్సులో తిరిగి ప్రచారం చేసినా కూడా ఆయనకు అనారోగ్యం ఉందని తెలిసినా కూడా ఆయనకు ఇబ్బంది ఉందని తెలిసినా కూడా నందిగాం ప్రజలు ఆయన గెలిపించారు రెండోసారి. పాపం ప్రమాణస్వీకారం చేయకుండానే మన మధ్య లేరు. తర్వాత మళ్ళీ సౌమ్య ఆయన వారసురాలుగా మళ్ళీ ఈ ప్రాంతంలో రావటం మంచి మెజార్టీతో గెలవటం జరిగింది. ఇవాళ ఈ కరోనా కష్టకాలంలో కూడా మనందరం కూడా ఈ సామాజిక దూరం పాటిస్తూ ఏదైతే మరి ఈ వ్యాప్తి ముందుకెళ్లకుండా అందరం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతోపాటు మన కుటుంబమే కాదు మన సమాజాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ప్రభుత్వం ఎవరో ఏదో చేస్తారనేది ఒకటి మాట, మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవటమే కాకుండా సమాజం ఆరోగ్యం, మన రోడ్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం, మన ఇంటి ముందు మన ఇంటి పక్కన ఉన్న ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రభాకర్రావు గారి వర్ధం సందర్భంగా మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వ్యక్తుల్ని శాసనసభ్యులుగా పంపించారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇవాళ ప్రజల గుండెల్లో దేవుళ్ళు అయిపోయారు. ఆ రోజు రమణ గారు గుర్తించారు, రమణ గారిని ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు, గుర్తించి ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పంపించారు. పంపించిన శాసనసభ్యుడిగా పంపించిన రమణ గారు మంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు. అదేవిధంగా మరి తంగిరాల ప్రభాకర్రావు గారు కూడా 3 సార్లు ఇక్కడ కార్యకర్తలు నాయకులు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభాకర్రావు గారిని గుర్తియటం, శాసనసభ్యుల్ని చేయటం, 2 సార్లు గెలటం ప్రజల గుండెల్లో దేవుళ్ళై ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి ఇవాళ ఆయనకి నివాళులర్పించడానికి, ఆయన్ని గుర్తు చేసుకోవటానికి మళ్ళీ వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు అడుగు జాడల్లో మనం ముందుకెళ్ళాలి. గెలుపు ఓటములు రాజకీయాల్లో ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి ఈ ఇటువంటి ఇబ్బందులు కొత్త కాదు. రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలలు తిరగకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆయన జనవరి 9, 1983లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తిరగకుండా మన ప్రభుత్వాన్ని పడేశారు. అయినా 4 రోజులు తిరగకుండా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం. మళ్ళీ 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రలో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే అబద్ధాలు అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అన్ని రంగాల్లో విఫలం చెంది మొత్తం రాష్ట్రాన్ని విడదీసి మనకు అప్పచెప్పారు. మళ్ళీ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అని పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రజలను అందరం కలిసి పనిచేశాం. మరి ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ కష్టకాలంలో ఎవరైతే ప్రలోభాలకు లొంగుతున్నారో, ఎవరైతే ఒత్తిళ్లకు లొంగుతున్నారో వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఇవాళ సింహం తంగిరాల ప్రభాకర్రావు ఆ రోజు ఇక్కడ గుండెల మీద దాన్ని పార్టీని వదిలేసి వెళ్ళారు. స్వార్థ పనులు కోటేశ్వర్లు పెద్ద పెద్ద పదవులు చేసి అటువంటి వాళ్ళందరినీ కూడా లెక్క పెట్టకుండా చే నేను మాత్రం పార్టీ జెండా అపజాన్ ఉంటుందని పార్టీని ఆ రోజు పెద్ద పెద్ద వాళ్ళు ద్రోహం చేసి వెళ్ళిపోయినా తంగిరాల ప్రభాకర్రావు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, కార్యకర్తల పక్షాన్ని నిలబడ్డాడు, పార్టీని కాపాడాడు. ఆ విధంగా ఆ స్ఫూర్తి ఈరోజు కూడా అందరిలో ఉంది. అదే తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని వాళ్ళ స్వామి కూడా ఈ కష్టకాలంలో భయపడకుండా మరి జైలుకి వెళ్ళి మన పిల్లలు సజీ కానీ వీళ్ళంతా 14 మంది అమాయకుల మీద మరి ఆ రోజు కేసు పెట్టి దగ్గర దగ్గర 15-20 రోజులు నందిగాం సబ్ జైల్లో పెట్టారు. అట్లాగే రైతులు పైప్ లైన్లు వేసేటప్పుడు వాళ్ళకు డబ్బులు చెల్లించకుండా రైతులు వీర్లపాడులో చంద్రపాడులో అరెస్ట్ చేస్తే కూడా సోమయ్య వెళ్ళి నిలబడి రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడింది. అలాగే సుబాబుల ఉద్యమం కానీ కాదు ఈ ప్రాంతంలో సీసీఐని మరి పట్టుకొనిపించే విషయంలో కానీ అన్ని విషయాల్లో పోరాటాల్లో కూడా ఈ సంవత్సర కాలం ఎటువంటి ఒత్తిళ్ళకి ఎటువంటి బెదిరింపులకు కూడా నమ్మకుండా మరి తంగిరాల స్వామి గారు కూడా పోరాట పొందాలో తండ్రి వారసత్వంతో మరి ఈ ప్రాంత ప్రజలు, రైతులకి, నాయకులకి, ప్రతి పార్టీకి అండగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా వాళ్ళ రమణ గారిని, తంగిరాల గారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్లాలని, అందరం సమిష్టిగా మళ్ళీ విజయపాటలో పార్టీని విజయ పదాన్ని నడిపించడానికి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని తంగిరాల ప్రభాకర్ గారు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జోహార్ తంగిరాల ప్రభాకర్ రావు గారు, జోహార్. జోహార్ దేవినేని రమణ గారు, జోహార్. జోహార్ ఎన్టీఆర్, జోహార్.